హార్ట్ కనెక్ట్. నిజమే, ఈనాడు మన జీవితంలో జాగ్రత్తగా ప్రశ్నించుకోగలిగితే మనం దేవునికి కనెక్ట్ అయి ఉన్నామా లేదా లోకానికి కనెక్ట్ అయి ఉన్నామా అనేది మన మనస్సాక్షులకే తెలుసు. ప్రస్తుత రోజుల్లో అనేక మంది వారి జీవితాలను లోకానికి అర్పిస్తూ లోక ఆశల మీద వదిలేస్తూ దేవుడితో ఉండే ఆ సంబంధాన్ని ఆ కనెక్షన్ని తెంచేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాతో కనెక్ట్ అవ్వు, నేను వేవేలకు తండ్రిగా నేను చేస్తాను. నువ్వు నాతో కనెక్ట్ అవ్వు, నేను నీ జీవితాన్ని ఒక మధురంగా మారుస్తాను. నువ్వు నాతో కనెక్ట్ అవ్వు, నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని అంటా ఉన్నాడు. మనం బహు జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని లేదా దేవుని ఆరాధనని మనం చేయాల్సిన వారుగా ఉన్నాం. ఎందుకంటే బైబిల్లో అనేక మంది భక్తులు దేవునితో కనెక్ట్ అయ్యారు, వాళ్ళ హృదయాలు దేవునితో కనెక్ట్ అయ్యాయి. ఉదాహరణకి అబ్రహాం చూడండి. అబ్రహామును దేవుడు ఏం చేస్తాడు, అన్నీ వదిలేసి వచ్చాయి, నేను వేవేలకు తండ్రిగా నిన్ను మారుస్తాను, నువ్వు నాతో కనెక్ట్ అవ్వు, నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను, నువ్వు నాతో కనెక్ట్ అయితే నీ కుటుంబంలో ఉండే ప్రతి కార్యాన్ని ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను తీరుస్తాను అన్నాడు. ఆ మాట ఒక్కటి పట్టుకుని అబ్రహాము దేవునితో కనెక్ట్ అయ్యాడు, దేవునితో కనెక్షన్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే దేవునితో కనెక్షన్ మొదలైపోయిందో ఆయన జీవితం మారిపోయింది. ఆయనే కాకుండా తరతరాలు ఆశీర్వాదాన్ని పొందుకున్నాయి. చూడండి, అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునితో సహవాసాన్ని పెంచుకుంటూ ఉన్నాడు, దేవునితో కనెక్ట్ అవుతూ ఉన్నాడు. దేవునితో కనెక్షన్ అనేది చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది, అబ్రహాము దేవుడితో నడిచాడు, దేవునికి స్నేహితుడైపోయాడు, మంచి స్నేహితుడిగా అయిపోయాడు, విశ్వాసానికి తండ్రిగా అయిపోయాడు అబ్రహాం గారు. ఎంత ధన్యత! ఈరోజు నీ జీవితం కూడా లోకానుసారమైన కనెక్షన్స్ ఎక్కువ పెట్టుకుంటా ఉన్నావేమో, డబ్బు అనే కనెక్షన్తో నువ్వు దానికి పెట్టుకుంటున్నావేమో, లేకపోతే ప్రేమ అనే ఆ ముసుగులో నువ్వు దానికి కనెక్ట్ అవుతున్నావేమో, త్రాగుడు అనే ఆ ముసుగుని నువ్వు కనెక్ట్ చేసుకుంటున్నావేమో. బహు జాగ్రత్త, బహు జాగ్రత్త. నీ కనెక్షన్ ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండాలి. నీ హృదయం ఎవరికి కనెక్ట్ అయి ఉండాలి అంటే లోకానురీత్యా కార్యక్రమాలకు, లోకానుసారమైన ఆనందాలకు, లోకానుసారమైన సంతోషాలకు కాదు, దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. మొట్టమొదటిగా నీ హృదయాన్ని ఆయనకి అర్పించేసావనుకో, నీ హృదయంతో ఆయన్ని ఆరాధించామనుకో, నీ హృదయంతో ఆయన కనెక్షన్ పెట్టుకోగలిగామనుకో, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీకున్న సకల సర్వ సంపద అన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కార్యం దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. చూడండి, ఎలా కనెక్ట్ అవ్వగలం దేవునితో అంటే, ఒకటి ఆరాధన ద్వారా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు, రెండవది ప్రార్థన ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ఉపవాసం ద్వారా కూడా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. అనేకమైన మార్గాలు ఉన్నాయి. వాక్యం చదవడం ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతావు, ఉపవాసం ఉండడం ద్వారా దేవునికి దగ్గర అవుతావు, నీ హృదయం ఆయన హృదయం దగ్గరికి వెళ్తుంది, ఆయన నీ హృదయంతో కనెక్షన్ పెట్టుకుంటాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు ముందు ఆయనకి నీ హృదయాన్ని అర్పించగలిగి ఉండాలి. నీ కనెక్షన్ ఏదైతే ఉందో అది మొట్టమొదటి స్థానం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. చూడండి, ప్రార్థన ద్వారా అనేక మంది భక్తులు ఆశీర్వదించబడ్డారు. ప్రార్థనతో నువ్వు కనెక్ట్ అవ్వగలిగితే నీ జీవితం ఫలభరితం అవుతుంది, ఫలిస్తూ ఉంటావు, తరతరాలు ఫలిస్తూనే ఉంటాయి. క్రీస్తులో సహవాసం చేస్తే, నీ హృదయానికి ఆయన కనిపిస్తే నువ్వు కూడా అబ్రహాములా మారిపోతావు. అలాంటి ఆశీర్వాదం దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. మీరు నమ్మండి, దేవునితో కనెక్షన్ పెట్టుకోవడానికి సిద్ధం కండి. ప్రార్థన ద్వారా నువ్వు కనెక్షన్ పెట్టుకోగలిగితే నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. అది ఎలాంటి శోధనైనా, ఆపదైనా, ఆవేదనైనా, వేదనైనా, అప్పులు పాలైపోయిన ఏదైనా నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో
దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించగలిగితే రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లించి హల్లెలూయా స్తోత్రం 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 ప్రభువా. మరొకసారి మీ వందనాలు. మేమందరం కుటుంబంగా చేరి ఒక కుటుంబంగా చేరి మీ పాదాల చెంత చేరుకుని ప్రార్థిస్తా ఉన్నా ప్రభువా. మా హృదయాలను మీకు కనెక్ట్ చేస్తా ఉన్నాం, మా తలంపులను మీకు కనెక్ట్ చేస్తూ ఉన్నాం ప్రభువా. ప్రభువా ప్రస్తుత కాలంలో లోకంలో అనేకమైన గలిబిళ్ళు జరుగుతూ ఉన్నాయి, లోకంలో అనేకమైన శోధనలు ఏర్పడుతూ ఉన్నాయి, లోకంలో అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకనూ మీరు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి ప్రేమను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. అందును బట్టి మీ నామమే మహిమపరచబడాలి ప్రభువా, కేవలం మీ నామం మహిమపరచబడాలి. యేసయ్యా ప్రస్తుత కాలంలో అనేక మంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు ప్రభువా, వారిని దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, దాని ద్వారా నిజమైన దేవుడు నేనే అని తెలుసుకునే గొప్ప కార్యాన్ని వాళ్ళకి తెలియచేయండి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరైతే లోకంలో అనేకమైన శ్రమలు పడుతూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి, వారందరి హృదయాలను తాకండి, వారందరి హృదయాలతో మీరు మాట్లాడండి, వారికి హృదయానికి క్షేమాన్ని దయచేయండి, వారి కుటుంబానికి క్షేమాన్ని దయచేయండి. ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళకూడదు ప్రభువా, వారు చేసిన పాపాలను క్షమించండి, గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేయండి. మరలా మేము కలుసుకునే పర్యంతం వరకు మీరు మమ్మను మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన విన్నపనలు విని మాకు జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.